Hello, Namaste. Welcome to Telugu Ruchi. Spicy non-veg mantal to mana Telugu Ruchi siddhanga undi. Mari mana first segment, aha em ruchi. Mari aha em ruchi modalu pettadama? Aithe Rao gariki welcome cheppedam. Welcome Rao garu. Hello. Namaskaram. Namaskaram. So em kaaralu miryalu antu vacharu? Ivala no kaaralu miryalu. రకరకాల దేశాలు తిప్పేస్తున్నారు మొత్తం తెలుగు రుచిలో ఉంది. చెప్పండి. అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఇటాలియన్ ఇటాలియన్ సో అక్కడే ఆ దేశపు స్పెషల్. సో ప్రాన్స్ విత్ స్పెగెటీ. ప్రాన్స్ స్పెగెటీ. సో ప్రాన్స్ స్పెగెటీ అంటే ప్రాన్స్ రొయ్యలు టమాటోస్ వేసి కుక్ చేస్తాం. ఓ ఓకే. ఇటాలీ స్పెషల్ కాబట్టి దాని తర్వాత పాస్తాని బాయిల్ చేసి దీనిలో మిక్స్ చేసి టాస్ చేస్తాం అన్నమాట. పని అయితే ఏదో పెద్దగా అనిపిస్తుంది కానీ రావు గారు మనకు అది ఈజీగా చూపించేస్తారు కాబట్టి చూసేద్దాం. మరి ప్రాన్స్ స్పెగెటీ. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ప్రాన్స్ స్పెగెటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/4 కిలో, స్పెగెటీ పాస్తా 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన టమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అరిగానో కొద్దిగా, బేసిల్ కొద్దిగా, ఆలివ్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, లీక్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, క్యారెట్ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, సెలరీ కొద్దిగా, చీజ్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, వచ్చేసినట్టనండి. ఎస్, ఆన్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో నిలిపాయి. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. సో ఇవి మరగాలి. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నూనె. సో ఇది ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఆలివ్ ఆయిలే వాడాలా ఖచ్చితంగా? లేదండి, మీరు ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే రెగ్యులర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ వెల్లుల్లిపాయ కొంచెం లైట్ బ్రౌన్ చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ. దాని తర్వాత ఇది సెలరీ అన్నమాట. సెలరీ ఇది లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ట్రెడిషన్గా మనం దీంట్లో చేసే కాబట్టి అన్నీ చూపించాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే లీక్స్. ఇది వచ్చి ఒక ఆనియన్ ఫ్యామిలీ, మన స్ప్రింగ్ ఆనియన్స్ ఎలాగా అలాగే ఇది ఒక ఫ్యామిలీ అన్నమాట. లీక్స్ లీక్స్ ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయా సార్? దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి మీకు. క్యారెట్ ఇది మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సో ఈ మూడు కొంచెం నాలుగు అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం బాగా వేయించేసుకో. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం మిరియాల పౌడర్, దాని తర్వాత టమాటో పేస్ట్, ఫ్రెష్ టమాటో పేస్ట్ అన్నమాట. సో ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నూడిల్స్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఆప్షన్ అన్నమాట. అప్పుడు మన వాళ్ళకి ఏంటంటే మనకి కొంచెం స్పైసీగా కావాలి కదా, కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చికాయలు ఓకే కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేకపోతే. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ కొంచెం కారం తింటా కారం తింటారు. టైటిల్ ఏంటి సార్? తెలుగు రుచి. ఎస్. దాని తర్వాత ఆలివ్స్. ఆలివ్స్ గ్రీన్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, బ్లాక్ వాడుతున్నా.
బ్లాక్ కొంచెం మీకు మంచి ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్పాగెట్టీ అలాగే వేసేస్తారు, సరిపోతుందా? కొంచెం వేడి అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూసేయండి కొంచెంసేపు. ఇది కూడా స్లోలో పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. మగ్గనిద్దాం. ఇలా రొయ్యలు వేస్తారా? రొయ్యలు వేసి మగ్గనిద్దాం. ఓకే. దీంట్లో మీకు ఇష్టం ఉంటే వైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సరే, వాటర్ వచ్చేసింది, తీయమంటారా? సో కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచుతాం. స్లో చేసాను. ఓకే, మీ రెండు రెడీ అయ్యి మగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రకరకాల ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుని మనం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటూ ఉంటాము. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఒకేసారి తింటాం కాబట్టి దానికి తగిన పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి. కానీ ఫ్రూట్ సలాడ్ మరింత తాజాగా ఉండాలి, మరింత టేస్టీగా ఉండాలి అంటే ఫ్రూట్ సలాడ్ మీద కొద్దిగా నిమ్మరసం పిండుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు? అయిపోయింది. సో సాస్ రెడీ అయిపోయింది అన్నమాట. సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో వేసేద్దాం. ఆరిగానో. ఆరిగానో. ఓకే, ఇది కూడా ఒక స్పైస్ అన్నమాట. అంటే హర్బ్, నాట్ స్పైస్, ఇట్స్ హర్బ్. ఇలాగ మింట్ ఇలాగ సంథింగ్ లైక్ అలాంటి హర్బ్ డ్రై చేసి వస్తుంది అన్నమాట. ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ చేసుకోవచ్చు. కానీ ఇది చూడండి, స్మెల్ చూడండి, స్ట్రాంగ్గా ఉంది. అంటే వామ్ స్మెల్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పౌడర్, ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసేద్దాం. రోజు రైస్ తిని బోర్ కొట్టేసింది అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. కొంచెం ఫైనల్ కొంచెం బటర్ వేసుకుందాం. సో బటర్ వేసి ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. సొద్దులేయండి, మేము ఇలా కలుపుకుంటాం గరిటతోటి అంతే. సో ఫైనల్గా చీజ్. దాని తర్వాత బేజిల్, తులసి అన్నమాట. ఇది స్వీట్ బేజిల్, మన ఇంట్లో ఉన్నది ఆ బేజిల్ కాదు, స్వీట్ బేజిల్. ఇది వేరే టేస్ట్ అలాగే ఉంటుంది కానీ అంత ఘాటుగా ఉంటుంది. ఓకే. సో ప్రాన్స్ స్పాగెట్టి. థ్యాంక్ యూ. ప్రాన్స్ స్పాగెట్టి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. ప్రాన్స్ స్పెగెటి తయారీ విధానం. ఒక పాన్ లో నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో స్పెగెటి పాస్తా వేసి ఉడకనివ్వాలి. తర్వాత వీటిని వడగట్టుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన ఉల్లి కాడలు, లీక్స్, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, టమాటో పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఆలివ్స్, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత అరిగానో, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన స్పెగెటి పాస్తా, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చీజ్ బేసిల్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ స్పెగెటి రెడీ. ప్రాన్స్ స్పెగెటి.
పిల్లలైతే ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. బా ఎంత బాగుందమ్మా, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టు అంటారు. సో ప్రతి తల్లి ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా, పిల్లల కోసమైనా. సో పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేనే కమెంట్స్ చెప్తున్నాను కాబట్టి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు అన్నట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. సో ఫుల్గా తీసుకోవచ్చు కదా, ఆఫ్టర్ ద షో తింటాను. ఆఫ్టర్ షో తింటాను నిజంగానే. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం తాజా కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ శుభ్రంగా క్లీన్ చేసుకుని వండుకున్నట్లయితే దాని తాలూకు పోషకాలు మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆకుకూరల మీద కానీ కూరగాయల మీద కానీ రకరకాల క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటాయి కాబట్టి అవి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అవన్నీ కూడా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. అందుకని క్లీనింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని అందులో కాస్త వెనిగర్ అలాగే ఉప్పు కూడా వేసుకుని ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే మనం వండుకుంటామో వాటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకుని ఆ తర్వాత వండుకుంటే మంచిది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? చిరుకూరు జమలాపురి. చిరుకూరు జమలాపురి సార్, ఎలా పిలుస్తారు సార్? అందరూ జమలాపురి లేకపోతే జగన్ అంటారు. జగన్. ఓకే సార్. మీ పేరు? పద్మజ. పద్మజ. సో వంటలు బాగా చేస్తుంటారా? చేస్తుంటారు. మీరు చేస్తారా? మీ వారు బాగా చేస్తారు? నేనే చేస్తారు. మీరే చేస్తారా? ఆయన అసలు చేయరా? చేస్తారు కానీ ఇప్పుడప్పుడు. ఓకే. సో ఈరోజు ఏ వంట చేస్తారు అయితే? నేను ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా చూసేద్దాం. మరి ఎగ్ మంచూరియా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఎగ్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, మైదా 1 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4. మొదలు పెట్టేద్దామండి. ముందుగా మైదా తీసుకోవాలండి. సో మరి నూనె వేడి చేసేసుకుందామా? వెలిగించుకుంటా. మైదా అన్నది? అవునండి. కొంచెం కార్న్ఫ్లోర్ అండి. ఓకే. మైదా తర్వాత మొక్కజొన్న పిండి. దీంట్లో కొంచెం సాల్ట్ అండి. కొంచెం వాటర్ మిక్స్ చేస్తాం. చూడండి, ఇది మీరు స్వతహాగా నేర్చుకున్నారండి లేకపోతే బయట ఎవరు నేర్పించారా? లేదండి, ప్రోగ్రామ్స్ చూసే నేర్చుకున్నాను. ఓ, మరి ఇంతకుముందు ప్రయత్నించారా? చేశానండి. బాగా వచ్చింది? బాగుంది. ఎవరికి పెట్టారు ముందుగా? ముందు మా వారికి. మీ వారికి? మీరు ఎలా చెప్పారు, మీ స్పందన ఏమిటి తినగానే? బాగుంది. బాగుందా? కొంచెం ఆలోచన చెప్పారేంటి? వద్దులే ప్రోగ్రామ్లో చెప్పడం ఎందుకు అనేసి. బాగుందని సారా? బాగుంది నిజంగానే. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో వంటలు చేశారా సార్? అవసరాన్ని బట్టి. అవసరాన్ని బట్టి? అవసరాన్ని బట్టి. నాన్ వెజా, వెజ్జా ఏం చేయగలుగుతారు మీరు? వెజిటేరియన్. వెజిటేరియన్? ఎందులో స్పెషల్ మీరు వెజ్లో? ఆలుగడ్డ వేపుడు. అదే అనుకున్నారు, మైండ్లో కలా వస్తుంది ఆలుగడ్డ వేపుడు సులువుగా. మా వేసేస్తున్నారు, మాకు చెప్పా పెట్టుకుంటా. ఓకే. సో గుడ్డును ముంచారా? డిప్ చేశాను. వేయండి ఇప్పుడు. పాలకూర పప్పు. పాలకూర పప్పు, ఆలు, బంగాళదుంప వేపుడు. ఇవి ఎక్కువ చేస్తారు. సో ఇప్పుడు ఇవి కోడిగుడ్లు ఉడికించేసుకున్నాండి. ఉడికించి ముక్కలు చేసి ఇలా ఈ పిండిలో కలిపి తీసేస్తాం. ఇందులో ఇంకేమైనా గుడ్లు ఉడికించేటప్పుడు ఏమైనా వేసారా? ఏం లేదా? ఏం లేదండి, డైరెక్ట్. సార్ మీ పేరు చెప్పారు కదా, చాలా పెద్దగా ఉండింది. జమలాపురి. జమలాపురి. ఓకే సార్. అంటే ఆ పేరు ఎలా వచ్చింది మీకు? అంటే మామూలుగా కొందరు జాతకాల ప్రకారం పెట్టడం జరుగుతూ ఉంటుంది, లేదా ఈ పేరు అంటే బాగా నచ్చింది అని పెట్టడం ఉంటుంది. జమలాపురం అని దేవస్థానం ఉంది మధిర దగ్గర. ఎక్కడ సార్? మధిర. మధిర. మధిర దగ్గర జమలాపురం. జమలాపురం అంటే దేవుడు ఊరు. వెంకటేశ్వర స్వామి గుడి ఉందా అక్కడ? గుడి ఉంది. ఓకే.
అందుకని మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టారు. జమలాపురం. జమలాపురి. జమలాపురి. సో అంటే ఆ దేవస్థానం పేరా లేకపోతే దేవుడికి ఆ పేరు? దేవుడేమో వెంకటేశ్వర స్వామి, దేవస్థానం ఊరు పేరేమో జమలాపురం. ఓకే, అందుకని ఆ పెట్టారు. సో మీ అమ్మ నాన్నగారికి అలా మొక్క ఏమైనా ఉండిందా, బాబు పుడితే నేను ఆ పేరు పెట్టుకుంటాను అనేసి? అలాంటిది ఏం లేదు, కానీ మంచిదని పెట్టుకున్నారు. యాదగిరి గుట్ట ఉంది, యాదాద్రి, అట్లే యాదగిరి అని, తర్వాత తిరుపతి ఉంది, తిరుపతి పేరు తిరుపతి అమ్మారు. అట్లా ఇది కూడా ఇక్కడ కూడా అట్లా జమలాపురి, జమలయ్య, జే జయ మీద పేరు వచ్చాడు, జగను అట్లా పెట్టారు. సెంటిమెంట్. మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 9కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, సో వేగుతూ ఉన్నాయి, మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదామా అండి? సో నేను ఇటు షిఫ్ట్ చేసుకుంటాను, మీకు వీలుగా ఉంటుంది. మీరు సిమ్లో ఉంచాలా, హైలో ఉంచాలా? సిమ్లోనే ఉంచాలి, కొంచెం కలపాలని. నేను కలుపుతాను. ఆనియన్స్, ఉల్లిపాయలు. ఏంటిది? మిర్చి అండి, పచ్చిమిరపకాయలు. సో మీరు మీ ఆవిడ ఉండే వంటల్లో ఏదండి బాగా స్పెషల్? భర్తను ఎంత బాగా చేస్తుంది ఈ వంట అనేది అన్ను అని చెప్పలేక చాలా ఉన్నాయా, లేకపోతే అసలు ఏమీ లేక ఆలోచిస్తుంది? అల్లం వెల్లుల్లి అన్నీ బాగానే ఉంటాయి. అంటే ప్రత్యేకంగా వెజ్ నాన్ వెజ్ అని ఉంటుంది కదా, ఇదైతే చాలా బాగా చేసింది తను, బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్. మీ వారితో మాట్లాడుతూ మీకు నేను కరెక్ట్ కూడా మర్చిపోయాను. సో ఏది సార్ బాగుంటుంది, చాలా బాగుంటుంది తను చేస్తే అనేది? బిర్యానీ. బిర్యానీయా? అది భలే చెప్పారు, బిర్యానీ బాగుంటుంది. అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా చేస్తారా? అవునండి. అవును. సో పిల్లలు? బాబు కూడా చాలా. మీకు పాప? బాబు. ఒక పాప బాబు. అవునండి. ఇప్పుడు చదువులు అయిపోయా లేకపోతే చదువుకుంటున్నారా? లేదండి, పాప జపాన్లో ఉందండి. అల్లుడు గారు మెకానికల్ ఇంజనీర్. బాబు? పాప ఎంటెక్ చేసింది, అక్కడే జాబ్ చేసింది. బాబు బీటెక్ చేశాడు. ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నారు. సో అయితే బాబు మీరు ఇప్పుడు ఉండేది ఇక్కడ? అవునండి. మీరు అమ్మాయికి వంటలు అవి నేర్పించే పంపించారా? అన్నీ నేర్పించామండి. కరివేపాక? అవునండి. ఇంకా ఆఫ్ చేసి వచ్చా లేకపోతే ఉంచాలా? కొంచెం సిమ్ మీద ఉన్నప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసా. సో ఇవి అయిపోతే అటు వేసుకోవాలా? అవునండి. దీంట్లో అన్నీ మిక్స్ చేసేసి ఆ వింతలు వేసి. ఇది ఇంకా కలర్ మారాలనుకుంటా? అవునండి, కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి. సో ఇప్పుడు ఇంకేం వేయాలండి? దీంట్లో సాస్ వేయాలండి. కొంచెం. ఏంటది? వెనిగర్ అండి. టేస్ట్ కొంచెం. ఇవి సరిపోతాయండి? కందులు వేసేయచ్చా? ఒక్క నిమిషం. దీంట్లో కొంచెం టమాటో సాస్. సార్ కొంచెం స్వీట్గా ఉంటుంది కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసాక ఇవన్నీ వేశారు మీరు? అవునండి. ఇది కూడా ఆఫ్ చేస్తాం మరి. ఓకేనా? ఓకే అండి. తీసేసి వేడి మీదే మగ్గుతుందనా? అవునండి. కొంచెం కొత్తిమీరండి. మనం డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇదిలా కలిపేసాము. గ్రేవీ అంతా అలా వచ్చేస్తుంది అండి దానికి? దీనికి
తీసేసుకుంటుంది అండి, పీల్చుకుంటుంది అంటున్నారా? ఓకే. మంచూరియా రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ మంచూరియా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ మంచూరియా తయారీ విధానం, ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చారుగా కలుపుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లు ముక్కలుగా కట్ చేసి మైదా మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి వెనిగర్, సోయా సాస్, టమాటో సాస్, ఉప్పు, డీప్ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై టమాటో సాస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మంచూరియా రెడీ. ఎగ్ మంచూరియా రాగారు రాగారు క్రిస్పీగా బాగుంది, కొంచెం స్వీట్, కొంచెం హాట్ అన్నీ బాగున్నాయి. కానీ నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత దానివరకు సస్పెన్స్లో పడతాం. సో నెగిటివ్గా అయితే ఇంకా ఏం చెప్పలేదు. మీకు ఎలా అనిపిస్తుంది అండి? బాగుందా మీకు? మీ వంట బాగుందండి. బాగుందా? సో వాళ్ళు కూడా బాగుందని అంటున్నారు. ఓకే, చూసేయాలి మరి ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఏవైనా చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు. అదే పాస్తా కానీ నూడిల్స్ కానీ ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. మరి ఇవి మరింత రుచికరంగా మరింత టేస్టీగా చేసుకోవడానికి ఇవి ఉడికించే నీళ్ళలో కొద్ది మోతాదులో ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడమే కాకుండా పొడి పొడిగా రావడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మీ వంతే మరి గార్లిక్ చికెన్ రైస్. బాగా అడక ముందు చాలా ఫాస్ట్గా ఉన్నారు చేసేద్దామని. గార్లిక్ చికెన్ రైసా? ఎవరు నేర్పించారా మరి? అంతేనా? సరే మరి గార్లిక్ చికెన్ రైస్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గార్లిక్ చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్. మొదటిసారి నూనె పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాం, గార్లిక్ గార్లిక్ వెల్లుల్లి వెల్లుల్లి, తర్వాత జీడిపప్పు, తర్వాత తగినంత ఉప్పు, గరం మసాలా, తర్వాత చికెన్. పసుపు వేసి ఉడికించుకున్నారా సార్? సో ఆల్రెడీ ఉడికించే చికెన్ మామూలుగానే చికెన్ తొందరగా అయిపోతుంది, ఉడికించుకున్నదే కాబట్టి ఇంకెక్కువ టైం పట్టదు. టైం పట్టదు, తొందరగా అయిపోతుంది, ఉడికించేసుకుని ఉంది కాబట్టి. ఇంకా సార్ ఉల్లి కారం, తర్వాత కొంచెం కారం, చాలా సార్. పచ్చిమిరపకాయలు వేస్తుంది కదా కాబట్టి కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము.
ఇంకా అన్నము సోయా సాస్ సరది సోయా సాస్ ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్నాను ఉడికించి గరం మసాలా సార్ ఫైనల్గా సోయా సాస్ ఇప్పుడు మీరు ఒక్కసారి గరిటె తిప్పితే మీ గరిటె తిప్పుడు నేను చూస్తా సోయా సాస్ మాత్రం బాగానే వేసినట్టున్నారు సోయా సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా సార్ మరి సరిపోతుందా అంతని సో ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా మగ్గాలా లేకపోతే ఇంక సరిపోతుంది దించేయచ్చా ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు లిడ్ క్లోజ్ చేద్దామా మరి అవసరం లేదా ఓకే కాసేపు మగ్గనిద్దాం చూద్దామా సార్ గార్లిక్ చికెన్ రైస్ థ్యాంక్ యూ గార్లిక్ చికెన్ రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా గార్లిక్ చికెన్ రైస్ తయారీ విధానం ముందుగా చికెన్ లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన వెల్లుల్లి జీడిపప్పు గరం మసాలా వేసి వేయించాలి దీనిలో ఉడికించిన చికెన్ తరిగిన ఉల్లికాడలు కారం మిరియాల పొడి అన్నం ఉప్పు సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ చికెన్ రైస్ రెడీ గార్లిక్ చికెన్ రైస్ ఇది కూడా టేస్ట్ బాగుంది గార్లిక్ ఫ్లేవర్ బాగుంది కానీ వేయించింది ఎక్కువ వేపిస్తారు అనమాట అంటే క్రిస్పీ అయిపోయింది రైస్ కారంగా ఉంది చికెన్ కూడా బాగున్నది అంటే లుక్ ఇంకా కొంచెం మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట కానీ ఈ రెండిట్లో చూస్తే లుక్ బాగాలేదంటే కూడా మనకి ఘాటుగా ఆ గార్లిక్ టేస్టీగా ఉన్నదన్నమాట సో అది మైనస్ బేసిక్లీ కలర్ దాంట్లో వెళ్తే ఎగ్ మంచూరియాలు అంటే ఎక్కువ క్రిస్పీగా ఉండదు కొంచెం సాఫ్ట్ ఉండాలి కట్ చేసేప్పుడు కూడా మనకి చాలా హార్డ్గా ఉండదు సో ఇంకా కొంచెం సాఫ్ట్ ఉండి కొంచెం జ్యూసీ ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట సో నెవర్దలెస్ గార్లిక్ చికెన్ రైస్ బాగుంది ఈ మధ్యకాలంలో వంటలు రావు అన్న వాళ్ళు అద్భుతంగా వంట చేస్తున్నారనమాట సో దీన్ని బట్టి ఏంటండి సార్ మీరు ఇంట్లో ఆయన్ని కనీసం వారానికి ఒక రోజున వండించేయండి మరి రేపు నుంచి ఫుల్ డే కుకింగ్ పనికెళ్తారు కదండి ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు సో మీ వారు మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చారండి సో మా ఆడపడుచుకి ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ ఓకే మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా జంక్ ఫుడ్ కానీ రోస్టెడ్ ఫుడ్ కానీ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని ఆ సమయానికి టేస్టీగా తినడం తప్పితే ఆరోగ్యానికి పెద్దగా దీనివల్ల ప్రయోజనాలు ఉండవు కాగా ఇంకా నష్టమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జంక్ ఫుడ్ని రోస్టెడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడమే మంచిది వీటి స్థానంలో తాజా పళ్ళు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ భాగంగా చేసుకుని ఆహారం వండుకుని హైజీనిక్గా ఇంట్లో తింటే మంచిది అలాగే రోజు మొత్తంలో నీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇప్పుడు షెఫ్ స్పెషల్ షాప్ స్పెషల్ హలో హాయ్ మ్యామ్ మీ పేరు పవన్
పవన్ పవన్ కుమార్ పవన్ కుమార్ సో చదువుకుంటున్నారా జాబా ప్రజెంట్ చదువుకున్నా అయిపోయింది జాబ్ చేస్తున్నా చదువు అయిపోయింది జాబ్ చేస్తున్నా ఓకే ఎక్కడ చేస్తున్నారు ఐస్ ల్యాబ్ అని కొత్తది ఇంటర్నేషనల్ బ్రాండ్లో చేస్తాను ఓ సూపర్ సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు జస్ట్ ఒక వన్ మంత్ వన్ మంత్ నుంచి ఓకే సూపర్ సో మరి ఈ రోజు మాకు ఏం రెసిపీ చేసి చూపిస్తారు చికెన్ నగెట్స్ సో ఈజీ ఉంటుందా కొంచెం కష్టమా ఈజీనే ఈజీనా చికెన్ నగెట్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చికెన్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ కీమా 1/2 కిలో మైదా 1 కప్పు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు కొడిగుడ్డు 1 మిరియాల పొడి 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత బ్రెడ్ పౌడర్ కొద్దిగా టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా చికెన్ కీమా టైప్లో చేసుకోండి సో మన ఈలోపు ఆయిల్ ఆన్ చేసేసుకుందామా నూనె ఆన్ చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఉప్పు అండ్ పెప్పర్ మ్యామ్ మిరియాల పొడి కొంచెం మనం సౌత్ ఇండియన్ కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ కారం అంటే మిరియాల పొడిలో మనకి ఎలాగో ఘాటు కారం వస్తుంది అది కాకుండా మళ్ళీ ఇది కూడా కొంచెం అడిషనల్గా ఇప్పుడు మిక్స్ చేసుకోండి అంతేనా ఇంకేమైనా వేస్తారు అందులో లైట్గా మైదా అప్లై చేయండి ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు అంటే బయట ట్రెడిషనల్ కాలేజీలో కొన్ని నేర్పిస్తారు బయట మన ట్రైనింగ్లో నేర్చుకోవడం సో మీరు ఏమన్నా అలాగా నేర్చుకున్న తర్వాత కొత్త కొత్త ట్రయల్స్ అయినా వేస్తూ ఉంటారా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలాగా లేకపోతే అక్కడ నేర్చుకునేవి మాత్రమే ట్రై చేస్తారా రీసెంట్గా సీతాఫల్ ఐస్ క్రీమ్ ట్రై చేసాము సీతాఫలతో ఐస్ క్రీమ్ ఎలా ముందుగా సీతాఫలం తీసుకొని మామూలుగా మా బయట మార్కెట్లో వెనీలా ఫ్లవర్స్ దొరికాము మిక్స్ చేసుకొని బాగా వచ్చిందా ఓకే సో ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా మదర్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం లైట్గా మైదా అప్లై చేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న చిన్న రోల్స్గా చేసుకోవాలా ఇప్పుడు మనం ఇప్పుడు వెంటనే చేస్తున్నాం కదా ఇంతసేపు ఇలా నానిస్తే బాగుంటుంది అలా ఏమైనా ఉందా అలా మ్యారినేషన్ ఏం లేదు అవసరం లేదు సో డైరెక్ట్ ఇలా చేసేసుకోవాలి సో ఇలా ముద్దలాగా అయిపోవాలి అంటే గట్టిగా ఉండాలి కొద్దిగా పొడి పొడిగా అయితే కాకుండా అంతే ఇలా రోల్స్లో చేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి ఇలా కీమలా చేసుకుంటే మ్యామ్ మామూలుగా నగ్గెట్స్ అనేది క్యూబ్ టైప్లో ఉంటాయి కొంతమంది లోపల క్రిస్పీ కొంచెం టేస్టీ కోసం ఇలా చేసుకుంటే బాగుంటుంది మనకి ఇవి కావాలి అనుకుంటే వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు కదా చేయొచ్చు మ్యామ్ డిఫరెంట్ షేప్ చేసుకోవచ్చు చికెన్ వచ్చి మనం కీమాలా కుట్టించేసుకున్నాం అలా కాకుండా మనం మిక్సీలో కొంచెం పేస్ట్లో చేసుకునే చేసుకోవచ్చు మామూలుగా మనం వాష్ చేసిన తర్వాత మిక్సీ పడితే కొంచెం జ్యూస్ టైప్ అయిపోతున్నాం ఓకే అందుకని అవసరం లేదు అవసరం లేదు నెక్స్ట్ వీటిని మామూలుగా మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం మ్యామ్ కొంచెం వీట్ చేసుకున్నాను నెక్స్ట్ కార్న్ఫ్లోర్ బ్రెడ్ క్రమ్స్ మిక్స్ చేసుకున్నా మ్యామ్ ఇది కార్న్ఫ్లోర్ యా మ్యామ్ కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ బ్రెడ్ క్రమ్స్ ఎందుకు వేస్తున్నారు ఇలా కలుపుకుంటే దానికి త్వరగా అప్లై అవుతుంది బ్రెడ్ క్రమ్స్ మిక్స్ చేసుకుంటే మైదా కానీ ఇది ఫ్రీగా అప్లై అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఈ ఏదైతే నగెట్స్ చేస్తే దానికి అంటుకుంటుంది బాగా అనేసా అంతే అంటే డైరెక్ట్ బ్రెడ్ క్రమ్ ఉంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటుందేమో కదా రెండు కలిపిన అంతే అవుతుంది అవునా ఇప్పుడు వీటిని ఒకటి డిప్ చేసుకొని కొంచెం కిందకి అడుగుకోవాలి మ్యామ్
ఇప్పుడు ఇంకా ఆయిల్లో వేసేసుకోవచ్చా? అంతే మ్యామ్. వేసేద్దామా మరి? అగరటి పేరా కొంచెం ఇవా? అది డైరెక్ట్ వేయరా? డైరెక్ట్గా ఇప్పుడు మనకు బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా మ్యామ్, సో వీటి సపరేట్ అయిపోతాయి. ఇలా వేసుకుంటే కొంచెం ఫ్రీగా దాంట్లోనే ఉంటాయి. అంటే మరి పూర్తిగా వేగుతాయా అలా ఉంటే? ఇలా వేయించేసుకోవాలి. సో అలా గరిటతోటే పట్టుకొని కొంచెం అలా అలాగే తిప్పుతూ వేయించుకోవాలి. వేయించుకోవాలి. సరే వేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తలనొప్పి రావడానికి కారణాలు మాత్రం అనేకం ఉంటాయి. మామూలుగా వచ్చే తలనొప్పి అయితే కొద్దిగా నిద్రపోయినా తగ్గిపోతుంది. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి అయితే కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి, తలనొప్పి చాలా త్వరగా తగ్గుతుంది. అదేంటి అంటే, ఒక పల్చటి క్లాత్ తీసుకుని వైట్ వెనిగర్లో ముంచేసి దాన్ని తల చుట్టూ కట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కనుక రిలాక్స్ అయినట్లయితే తలనొప్పి చాలా వరకు తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయినట్టేనా? ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాం మ్యామ్. డిప్ చేసుకుంటాం టొమాటో సాస్ అండ్ మయోనీస్ మ్యామ్. మయోనీస్ యా, కొంచెం గార్నిష్కి కొరియాండర్ యూస్ చేద్దాం. కొత్తిమీర యా, చికెన్ నగెట్స్ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. చికెన్ నగెట్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చికెన్ నగెట్స్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్ కీమా, ఉప్పు, మిరియాల పొడి, కారం, మైదా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని బాల్లా చేసుకోవాలి. మైదాలో అద్దుకుని కోడిగుడ్డులో ముంచి తీసి కార్న్ఫ్లోర్ బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి టమాటో సాస్, మయోనైస్ సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే చికెన్ నగెట్స్ రెడీ. చికెన్ నగెట్స్ కంటే చికెన్ డంప్లింగ్స్ అని చెప్పొచ్చు. చికెన్ నగెట్స్ అంటే కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. అవును, అంటే తను చేసేటప్పుడు చెప్పారు అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తాను. ఇది లుక్స్ లైక్ డంప్లింగ్ అది చెప్తున్నాను. అంటే చికెన్ నగెట్స్ అనేది వచ్చి చేసుకోవచ్చు, కానీ నగెట్స్ అనే షేప్ ఈ షేప్ అయినా ఉండాలని చేస్తాను అనమాట. సో దానికే ఇది ఎలా అంటే మన కోఫ్తా లాగా డంప్లింగ్స్ అంటారు. కొంచెం ఉప్పు ఎక్కువగా ఉన్నది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే కొంచెం హార్డ్గా ఉన్నది. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ గుడ్ నిజంగా అంత బాగుంది. సో చెప్పారు నెక్స్ట్ టైం బెటర్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి చేసుకో. సో టేస్ట్ పరంగా అయితే నిజంగానే బాగుంది. డిప్ చేసుకుని తింటే కూడా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. ఓకే మరి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారానికి ఒకసారి టూత్ బ్రష్తో మృదువుగా పెదవుల మీద కనుక మసాజ్ చేసినట్లుగా రుద్దుతూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోతుంది. అలాగే పెదవులకి మంచి నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ పెట్రోలియం జెల్లీ కానీ తరచుగా అంటే రోజులో 2-3 సార్లు అప్లై చేస్తూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన ఇటాలియన్ రెసిపీస్ ప్రాన్స్ స్పెగెట్టీ. ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఇందులో 3 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే వెజిటబుల్స్ కోసం టొమాటో ఉంది, పాస్తా ఉంది, వీట్ బేస్డ్ పాస్తా తీసుకుంటే, హోల్ వీట్ బేస్డ్ పాస్తా తీసుకుంటే వైట్ పాస్తా కంటే ఇది బెటర్. అలాగే ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ ఒక ఇంట్రెస్టింగ్ సీ ఫుడ్, ఒక హెల్దీ సీ ఫుడ్. మీరు అప్పుడప్పుడు ఒక 15 డేస్ 10 డేస్కి ఒకసారి మన డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ టమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి ద వెజిటబుల్ బేస్డ్ విటమిన్ సి
అండ్ లైకోపీన్ అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఇది గుడ్ రెసిపీ. మన దీనిలో ఎక్స్ట్రా చీజ్ కానీ బటర్ కానీ మరీ ఎక్సెసివ్గా వేయకుండా ఉంటే మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ మంచూరియా. ఈ పర్టికులర్ రెసిపీలో ఎగ్ యూజ్ చేసాము. ఎగ్లో మనకి కంప్లీట్ ప్రోటీన్, 100% ప్రోటీన్ ఆర్ 100% బాడీకి అవైలబుల్ ఉండే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎగ్ని ఒక ఐడియల్ ప్రోటీన్గా మనము చూస్తూ ఉంటాము. ఆల్సో ఎగ్ తీసుకున్నప్పుడు ఎంత ప్రోటీన్ వస్తుంది అంటే రోజుకి కావాల్సినంత ప్రోటీన్ అంతా ఒక ఎగ్ తీసుకుంటే వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఒక 6 to 7 grams ప్రోటీనే వస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా మన డైట్లో ఎగ్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పిల్లలైతే రోజు ఇంక్లూడ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైతే వారంలో 2-3 సార్లు ఏదో ఒక డిఫరెంట్ ఫామ్లో ఎగ్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే ఈ రెసిపీలో మనము మంచూరియన్ లాగా చేయడానికి దీన్ని డీప్ ఫ్రై చేసాం కాబట్టి అడిషనల్గా మనకి ఫ్యాట్స్, క్యాలరీస్ కూడా వస్తున్నాయి. మనం ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గార్లిక్ చికెన్ పులావ్. వెల్లుల్లిలో స్పెషల్ ప్రాపర్టీ ఏంటి అంటే అది కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. మన స్టమక్లో ఏమన్నా బ్యాడ్ టాక్సిన్స్ ఉంటే అవి తొలగించే ప్రాపర్టీ ఉంటుంది. ప్లస్ గ్యాస్ ఫార్మేషన్ ఏదన్నా ఉంటే దాన్ని తొలగించే ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో మనం గార్లిక్ తీసుకోగలిగితే అంత మంచిది. చికెన్ నుంచి మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఈ రెసిపీలో రైస్ ప్లస్ ప్రోటీన్ ఈ రెండు ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఒక పార్షలీ కంప్లీట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ నగెట్స్. సో చికెన్లో వచ్చే ఫ్యాట్ ఒక 13% ఫ్యాటే కాకుండా అడిషనల్గా మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్యాలరీస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఒక హై క్యాలరీ రెసిపీ. మనము రెగ్యులర్గా తీసుకునే రెసిపీ కాకపోయినప్పటికీ దానిలో సఫిషియంట్ క్వాంటిటీ ప్రోటీన్ వస్తుంది. సో చికెన్ ఇండిపెండెంట్గా మంచిదే మనం కర్రీ ఫామ్లో కానీ గ్రిల్ చేసి తీసుకుంటే. ఇలా నగెట్స్ లాగా మనము ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్కి మాత్రమే యూజ్ చేయాలి. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో 4 రెసిపీస్ చాలా ఈజీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసిపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.